బై బై ఆంటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ దర్శన్ మై ఛానల్. నేను ఆ రోజు జైన్ టెంపుల్ చూపించేటప్పుడు చెప్పాను కదండి, దాని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఉంటుందని. అదే అండి ఇది. అదేంటి సెకండ్ పార్ట్ చూపిస్తానని వేరే టెంపుల్కి తీసుకెళ్లారనుకుంటున్నారా? లేదండి, మామూలుగా అయితే ఆ రోజు వెళ్ళాలనుకున్నది ఈ టెంపుల్కి. ఇది మామూలుగా హైవే పక్కన సర్వీస్ రోడ్లో ఉంటుంది. దీన్ని ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉండే టెంపుల్ని, కన్స్ట్రక్షన్ అయితే బాగుంటుంది, తర్వాత చూద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఇంకా కంప్లీట్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది కదా, ఇలాగే చూపించేద్దామని ఆ రోజు మేమైతే మామూలుగా వెళ్ళింది. ఈ టెంపుల్ కోసమే వెళ్ళాము. చూస్తుండండి ఎంత చక్కగా ఉంది ఈ టెంపుల్. ఇవన్నీ పాటలన్నీ రెడీ చేసుకున్నారండి. ఇవన్నీ కూడా రెడీ చేసి సెట్ చేసేస్తారు తర్వాత. చిన్న చిన్న పాటలుగా రెడీ చేసుకున్నారు, చక్కగా చెక్కేసి. ఎంత బాగున్నాయో కదా. వీటిని అన్నీ రెడీ చేసుకుంటే కనుక తర్వాత అన్నీ సెట్ చేసుకుంటే చాలా అందంగా తయారవుతుంది. కానీ కొంచెం టైం పట్టేలాగా ఉంది. ఒక్కరు కూడా లేరు. చాలా రోజులు అయిపోయింది దీన్ని వదిలేసి, 6 మంత్స్ అయిపోయింది. ఇక్కడ దేవుడి విగ్రహం కూడా పెట్టలేదండి, ఆ ఫోటో మాత్రం పెట్టారు. ఆ ఫోటోని చూసి అనుకున్నాను నేను ఆ రోజు, అయ్యో ఇక్కడ విగ్రహం పెడితే ఇంకెంత బాగుంటుంది అని అనుకున్నాను. అదే అండి నీ మహిమ అనేది. ఇక్కడ విగ్రహం పెట్టలేదని ఏమి బాధపడద్దు, ఉన్న విగ్రహాలు చూస్తురా అని చెప్పి అనుకోకుండా అంత పెద్ద జైన మందిరాన్ని నన్ను తీసుకెళ్లారనిపించింది ఆ రోజు ఆ దేవుడు. అదే అండి నాకు ఆ రోజు జరిగిన మహిమ అన్నాను కదా. నేను ఈ చిన్న విగ్రహాన్ని ఏం చూస్తావు, ఈ చిన్న గుడిని ఏం చూస్తావు, ఇంతకంటే మహాద్భుతమైన టెంపుల్ ఉంది చూస్తూరా అని నన్ను లాక్కుపోయినట్లు అనిపించింది. ఎందుకంటే ఆ ఏరియాలో టెంపుల్ ఉందని తెలియదు, అసలు అంత పెద్ద టెంపుల్ ఉందని అసలు రోడ్లో ఉంచి చూసిన వాళ్ళైతే కనుక ఎవ్వరూ ఊహించరు. అసలు ఏం కనపడదు రోడ్లోకి అయితే. ఇదైతే కనుక చాలా రోడ్లోనే, సర్వీస్ రోడ్లోనే పక్కనే ఉంటుందని రోడ్డుకి రెగ్యులర్గా నేను చూసే టెంపుల్ ఇదైతే. ఇదైతే మా అమ్మాయి అయితే వీడియో బాగా తీస్తుందన్న ఉద్దేశంతో మా అమ్మాయి ఉన్నప్పుడు మాత్రమే నేను తీసుకెళ్ళాను. చూడండి ప్రతి ఇంచె కూడా ఎంత అందంగా ఉందో. ఆ పక్కన పెద్ద పెద్ద హౌసెస్ కడుతుంటే మా అమ్మాయి అనేది హోమ్ టూర్ చేద్దామా అని. వేరే వాళ్ళ హోమ్కి వెళ్ళి మనమేం టూర్ చేసేది, ఎప్పుడైనా నువ్వే కనుక పెద్ద ఇల్లు కడితే అప్పుడు చేద్దాంలే అని చెప్పాను. అయితే ఈ టెంపుల్ చూస్తే ఆ పక్కన ఉండే హౌసెస్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో కానీ ఆ వీడియో తీయడానికి వ్యూ కరెక్ట్గా సరిపోలేదు. అంటే ఈ టెంపుల్ చూడడానికి వచ్చాము. ఈ టెంపుల్ చూసేటప్పుడు నాకు మహిమగా అనిపించింది ఏంటంటే, ఆ టెంపుల్ అంత పెద్ద టెంపుల్ని నాకు చూపించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. చిన్న చిన్నవి కూడా ఒక్కోసారి ఆనందాన్ని కలిగిస్తాయండి. ఆ రోజు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అదే అండి. చిన్న టెంపుల్ చూడడానికి మేము వస్తే అంత పెద్ద టెంపుల్ని, ఎప్పుడు ఊహించని టెంపుల్ని మాకు చూపించాడు భగవంతుడు. అదేంటి నాకు చాలా అద్భుతం అనిపించింది. ఇది ఇటుపక్క హౌస్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ పక్కన ఉండే హౌస్ అవి కూడా కొంచెం హైలైట్గా ఉన్నాయి. ఇదేంది టెంపుల్ చూడండి బయట నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ నేను చెప్పాను కదా జైన్ టెంపుల్, పెద్ద జైన్ టెంపుల్, దాంట్లో ఉండే బ్యాలెన్స్ పార్ట్ మీకు చూపిస్తాను. చిన్న చిన్న విగ్రహాలు కొన్ని చూపించాలని ట్రై చేశాను. ఎందుకంటే టైము కొంచెం లెంత్ ఎక్కువ అయితే కనుక చూడడానికి ఇష్టపడటం లేదు, కాబట్టి కొంచెం తక్కువ లెంత్లోనే చూపిస్తాను. అక్కడ గ్రీనరీగా ఉంది కదా, ఈ ట్రీ ప్లాంట్ చాలా బాగుంది. ఫస్ట్ టైం చూశాను కాబట్టి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను. ఇదేంటి మెయిన్ టెంపుల్, మళ్ళీ అక్కడ మహావీరు, వర్ధమాన్ మహావీరు పేరు వినే ఉంటారు. 24వ తీర్థంకుడు. ఇతనే జైన మతానికి మూలపురుషుడుగా చెప్పుకోవచ్చు. మూలపురుషుడు అంటే అది అభివృద్ధి చెందడానికి, జైన మతం అభివృద్ధి చెందడానికి గొప్ప ఇతనే వర్ధమాన మహావీరుడు. అందుకే ఇతనికి స్పెషల్గా మళ్ళీ ఆ టెంపుల్ ప్రాంగణంలోనే స్పెషల్గా అనమాట. ఇది మాత్రమే హైలైట్ అయ్యేటట్టు చాలా అందంగా ఉంది. ఇది మా కెమెరాలో బంధించడం చేత కాలేదేమో మాకు, మా కళ్ళతో కనుక మేము చూసింది అయితే కనుక నాకైతే మహా అద్భుతంగా అనిపించింది. ఇది ఇక్కడ ఆ టెంపుల్ బయట పక్క మీరు కనుక గోల్డెన్ టెంపుల్ రాయవేలులో చూశాను నేను ఈ విధంగా. అంటే ఆ టెంపుల్ చుట్టూ ఇట్లా వాటర్ వస్తుందండి, వాటర్ పెట్టేస్తారు. నేనైతే రాయవేలులో చూశాను. ఎవరైనా కనుక రాయవేలు చూసిన వాళ్ళైతే దీన్ని ఊహించుకోవచ్చు.
గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా ఇలాగే వాటర్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే లైటింగ్స్ అన్నీ వేస్తారండి, అవన్నీ వేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఇవన్నీ పాలిష్ అయిపోయి ఈ వాటర్ పెట్టిన తర్వాత లైటింగ్ అంతా వేసిన తర్వాత ఒకసారి కళ్ళతో కనుక అంటే ఇంకా 2-3 ఇయర్స్ పట్టొచ్చు. ఆ కళ్ళతో ఒకసారి చూడాలనే నాకైతే ఆసక్తిగా ఉంది, ఉబలాటంగా ఉంది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని అద్భుతాలని మనకు దగ్గరగా ఉన్నప్పుడు సంతోషంగా చూడొచ్చు. చూడండి ఇప్పుడే ఇంత బాగుంటే ఆ తర్వాత ఎలా బాగుంటుందో ఊహించుకోండి. ఇక్కడ దూరంగా గోశాల ఒకటి ఉందంటే, కొంచెం మాకు స్మెల్ వస్తామంటే మేము అడిగాం ఏముందంటే అక్కడ గోశాల ఉంది, గోవులన్నీ ఇప్పుడు బయటికి వెళ్ళాయి అన్నారు. అయ్యో గోశాలను వీడియో తీసుకోవడం మిస్ అయిపోయామే అనుకున్నాము, కానీ ఏమీ మిస్ కాలేదు. ఏందో చూద్దాం రండి, ఇక్కడ విగ్రహాలు కొన్ని పెట్టారు ఆర్టిఫిషియల్గా. ఇది భోజనశాల అండి, చాలా పెద్ద భోజనశాల. ఇంకా వాళ్ళందరూ భోంచేస్తున్నారని మేమైతే అటు వెళ్ళలేదు. చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, లోపలైతే చాలా బాగుంది. వీడియో అయితే ఇంకా వాళ్ళంతా భోంచేస్తున్నారు కదా, బాగుండదని వీడియో తీసుకోలేదు. అక్కడ ఉండే వాళ్ళందరూ అక్కడే భోంచేస్తారు. చూసారండి అక్కడ గోశాల మిస్ అయ్యానని కదా, ఎందుకు మిస్ అవుతావు, ఏది ఏది మిస్ చేయడండి. మనకు కనుక మనసులో కోరుకుంటే ఏది మిస్ చేయడనేసి అనిపించింది. ఒక గోవులన్నీ బయటే మేత వేస్తున్నాయండి, ఆ గోవులన్నీ మళ్ళీ మేము వీడియో తీసుకున్నాము. అక్కడ గోశాలలో మిస్ అయ్యామనుకున్నాము, లేదు మిస్ అవ్వలేదు. ఇక్కడ తీసుకున్నా హ్యాపీగా చూడండి, చక్కగా ఈ గోశాలలో ఉండే గోవులన్నీ ఇక్కడ మేత వేస్తున్నాయి. కొన్ని వందల గోవులు ఉన్నాయండి, వీటి నుంచి వచ్చే ఆదాయంతోనే వాళ్ళు అనుకుంటాను అక్కడ పనివాళ్ళు ప్రతిరోజు అక్కడ మార్నింగ్ 9 నుంచి 5 వరకు ప్రతి ఏమంటారు ఆ పాలిష్ రాళ్ళన్నీ తుడవడానికి అవి క్లీన్ చేయడానికి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి తీసుకొని క్లీన్ చేస్తున్నారండి. అందుకే మనకి ఎక్కడ ఒక చిన్న దుమ్ము కూడా కనిపించలేదు, మీరు గమనించి ఉంటారనుకుంటాను. బై బై ఆంటీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్